ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ మంచి ఉదయ కాలమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరలా ఇలాంటి ఆహ్లాదకరమైన మంచి వాతావరణాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈరోజు వాగ్దానము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు మన జీవితంలో ఒక నూతన క్రియ ఈ సంవత్సరము జరిగించాలని, ఈ నెలలో జరిగిస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమును మనం ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. వాగ్దానాలు ఎన్నో ఉంటాయి. ఏ వాగ్దానమైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో అది మన జీవితంలో దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని ఆయన తప్పకుండా కూడా నెరవేరుస్తారు. కనుక మీకు ఆ వాగ్దానం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఒక నూతన క్రియని జరిగించబోతున్నారు. అది బిడ్డల వివాహమా, లేక బిడ్డల ఉద్యోగాల, లేక సంతానమా, లేక దేవుడు సొంత గృహమా, ఏది అవసరమైతే అది దేవుడు తప్పకుండా కూడా కార్యాన్ని జరిగిస్తారు. ప్రార్థనలో ఏకీపిద్దామా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ మంచి ఉదయకాలము ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. గడిచిన రాత్రి అంతా కూడా చాలా చక్కటి నిద్రనిచ్చి అనేకమైన అపాయముల నుండి, అనేకమైన ప్రమాదముల నుండి మమ్మల్ని తప్పించి పడకల చుట్టూ మీ దూతల నుంచి సజీవ సంఖ్యలు ఉంచినందుకు మీకు కోటాను కోటాను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఇది ఒక దీవెనకరమైన రోజుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏ శోధన మార్గం గుండా కాకుండా ఆశీర్వాదాల మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీకు ప్రత్యేకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వారి ఉద్యోగాలలో కానీ, వ్యాపారాలలో కానీ, వారి చేతి పనులలో కానీ, వాహనాలు కలిగిన బిడలు వాహనాల విషయంలో కానీ ప్రభువా మీకు వందనాలు. ఏ విధంగా, ఎవరి ద్వారా, ఏ శోధన కలగకుండా, ఏ ప్రక్కవారి ద్వారా ఏ ఇబ్బంది కలగనీయకుండా ప్రభువా వారి సరిహద్దులలో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉంటున్నటువంటి వృద్ధులైనా, పెద్దలైనా, పిల్లలైనా రాత్రులు నిద్రలేక చాలా బాధపడుతున్నారు. అయ్యా, వాళ్ళకు కూడా సుఖమైనటువంటి నిద్ర దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఎవరైతే ఈ ఉదయకాల ముందు ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ రోగం వాళ్ళను కలిగి ఉన్నారో ప్రభువా యేసుక్రీస్తు నామములో వారిని స్వస్థపరచండి. మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నది అన్నారు. మేము నమ్ముచున్నాం ఈ ఉదయకాల ముందు. ఇప్పుడే మీ యొక్క హస్తమును ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి మీద ఉంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మనశ్శాంతిని దయచేయండి, నెమ్మది దయచేయండి, వారి కుటుంబాలలో నెమ్మది దయచేయండి, వారి కుటుంబాలలో నెమ్మది దయచేయండి, వాళ్ళ కుటుంబాలలో ఆనందాన్ని దయచేయండి, కొత్త విషయాలు వినడానికి కృప దయచేయండి, నూతన కార్యాలు వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి, చక్కటి కుటుంబాలు కట్టునాయన. అయ్యా, మంచి వివాహాలు వారి కుటుంబాల్లో వారి బిడ్డలకి ఈ నెలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డల ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం, పాస్పోర్ట్ల కొరకు ప్రార్థిస్తున్నాం, వీసాల కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి కంపెనీల్లో జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే ఒక్కసారి వారి కుటుంబంలో వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఫ్యామిలీస్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ టెన్షన్లు, ఏ ఒత్తిడి లేకుండా ప్రభువా ప్రతి వారి నెలవారీ కట్టవలసిన అద్దులు కానీ, ఈఎంఐలు కానీ అవన్నీ కట్టించండి. ఎక్కడ ఏది ఆగనీయకుండా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా దగ్గర నుంచి వెళ్ళి సేవ చేసుకుంటున్నటువంటి వారి సంఘాలు, వారి పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారిని ఆశీర్వదించి ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. ఇలాంటి సంవత్సరాలు అనేకమైనవి మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి కృప దయచేసి ఈ దినదీవులతో నింపమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ.